అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికి అందరికి. అయితే ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు తులూరు సెంటర్లో అంబేద్కర్ బొమ్మకు దగ్గర దండేసి నిన్ను నమ్మం బాబు అని చెప్పేసి మీరు ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాను, అదే ఈ కార్యకర్తలు చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో దళితులకు కానీ రైతులకు కానీ అందరికి కూడా మేలుకరంగా పనులు చేశాడు. ఈరోజు టీడీపీ మేనిఫెస్టో విడుదలకు 5 మేము విడుదల చేసాం మేనిఫెస్టోలో. ఈరోజు 5 గురించి కూడా మీరు ఉలిక్కి పడుతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయపడుతున్నారు. ఈ 5 మీరు ఇంత ఉలిక్కి పడితే రేపు మేనిఫెస్టోలు ఇంకా విడుదల చేస్తున్నాం, అదొకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఇక్కడ రాజధానిని బ్రహ్మాండం కడతాను, రైతుల కన్నా అసహ్యం రైతులకి ప్యాకేజీ ఎక్కువ ఇస్తాను, మరి కవులు కూడా పెంచేస్తాను అన్నాడు. ఇచ్చాడా? ఈ నిరసన నాయకులు చెబుతున్నా, సందీప్ అనే వ్యక్తికి చెబుతున్నా, అయ్యా సందీప్ ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించి చెప్పులేసింది నువ్వే, మరి నువ్వు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నావు నువ్వే, మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాజధాని ప్రాంతంలో దళితులకు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు? ఈరోజు పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మీ చుట్టూ ఉండి మిమ్మల్ని నిరసన కార్యక్రమాలు చేస్తుంది, అదే మీ పోలీసులు పక్కన పెట్టండి, మేము చూసుకుంటాం, పోలీసులు అనే వ్యక్తి పక్కన పెట్టి ర్యాలీలు చేయండి, మరి దమ్ముంటే అది కాదు. నేను సందీప్ ఒకటే మాట చెబుతాను, ఇక్కడ రైతులకు మేలు చేయాలి, రాజధాని అసైన్ రైతులు కవులు పెంచాలి, అది నీ మగతనం అంటే. ఏమి చేయకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 5 పథకాలు విడుదల చేయగానే మీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రాకేశ్వర రెడ్డి భయపడుతున్నారు. దేనికి భయం? ఆ రోజేం చెప్పాడు, ప్రత్యేకవాద మెడలో వంచి నేను తెస్తానన్నాడు. తెచ్చాడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? తెచ్చావయ్యా? రాజధాని బ్రహ్మాండంగా కడతాను అని మాట ఇచ్చాడు, మరి రాజధాని కట్టాడా? 3 రాజధానులు చేశాడు. అదేవిధంగా పోలవరం ప్యాకేజ్ నేను కడతాను, నా వల్ల అన్నాడు, కట్టాడా? కట్టలేదు. మీరు 68 పథకాలు ఇచ్చారు, ఏ సిబిఎస్ రద్దన్నావు, ఏదన్నా అది చేసావా? జాప్యాలు రెండవు, ఇదని ఇచ్చావా? ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 70 వయసులో కూడా రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు, రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నారు. మరి ఇటు లోకేష్ బాబు గారు మరి ఇవ్వగలం అని పాదయాత్ర పెట్టాడు, యువతకు మంచి భరోసా ఇస్తున్నాడు తెలుసా యువ నాయకుడు. మీరేమిచ్చారు? మీరు ఎక్కడైనా సరే ఏ పథకమైనా సరే మీరు ఇచ్చారా? ఎక్కడ కూడా ఏమి ఇవ్వకుండా ఈ సెంటు స్థలం అని 45 సెంటు స్థలం కూడా చెబుతున్నాను మీ మీడియా మిత్రులకి. అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి గారు 1 కొని ఇవ్వమను, లేదా మీరు కొని ఇవ్వండి. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు మేలు చేయకుండా, ఈ ప్రాంతంలో పేదలకు ఇవ్వకుండా, ఈ ప్రాంతంలో అసలు రైతులకు ఇవ్వకుండా మీరు సంబరాలు తీసుకున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈ వైసీపీ నాయకులకి అడుగుతున్నాను. ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు నీ పత్రం స్టార్ట్ అయింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ఆయన హారతలిస్తున్నారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఏంటంటే ఆయన ఇచ్చిన పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 5 పథకాలకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలకే మీరు వైసీపీ కార్యకర్తలు అందరూ పంచులు తడుపుకుంటున్నారు, ఉత్తరం పోసుకుంటున్నారు. ఎంత భయమా? అంత భయపడే వ్యక్తులైతే మీరు కట్టని రాజధాని, అంత భయపడే వ్యక్తులైతే మీరు కట్టని పోలవరం, మీరు భయపడే వ్యక్తులైతే కట్టండి, ప్రత్యేకత తీసుకురండి. అది కానీ మీరు ఓ కాడికి ఓ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదో ఎరగదీశారు, ఏదో పొడిచారని చెప్పేసి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈ సందీప్ చేసిన ఇవాళ నిరసన కార్యక్రమం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. సజ్జల రాకేష్ నగర్ కూడా ఒకటే మాట చెబుతున్నాను, అయ్యా తెలుసుకోని ఇక్కడ నుంచి అయినా సరే అమరావతి రాజధాని ప్రకటించండి, అసైన్ రైతులు కౌలు ఇప్పించండి, ఈ ఏమి వల్ల కాదు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతుంటే ఇవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాం.